వాగు వచ్చి ఒకసారి మీద పడటం వల్ల ఆవులు తీసుకొత్తగిలి కొట్టుకుపోయానండి. అలాగే పోతిరెడ్డిపల్లి మాజీ సర్పంచ్ గారు చందు గారు చూసి మన పాసారి గారు ఫోన్ చేసి, అలాగే ఆర్డీఓ గారికి కలెక్టర్ గారికి అందరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చారండి. అలా కొట్టుకువెళ్ళి స్తంభం ఎక్కాయండి. నన్ను తీసేపాటికి ఒంటి గంట పడింది అంటే అప్పుడు దాకా ప్రయత్నించారండి. సారథి గారు చాలా ప్రయత్నించారండి. వాళ్ళందరూ నా కోసం అక్కడ వచ్చేదాకా అక్కడే ఉన్నారండి. ఎస్టీఆర్ బృందం వచ్చి కాపాడారండి రైతులు ఒంటి గంటకి. థ్యాంక్ యూ. వారందరికీ గట్టిగా చప్పట్లు కొట్టి థ్యాంక్ యూ. తర్వాత హౌసింగ్ డిపార్ట్మెంట్ నుంచి నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా వ్యవసాయ శాఖ నుంచి కోరుతున్నాం. హలో, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి నమస్కారం అండి. నా పేరు బొత్తుల నాగేశ్వరరావు అండి. మాది పెదగనూరు గ్రామం, ముదినేపల్లి మండలం అండి. గతంలో పదిహేను రోజులు కురిసిన వర్షానికి నాది మట్టి గోళ్ళ ఇల్లు, తాటాకుల ఇల్లు అండి. పల్లం అయిపోవడం వల్ల ఇల్లు కూలిపోయి ఇంట్లో సామాను మొత్తం ధ్వంసం అయిపోయినాయండి. నీళ్ళు రావడంతో మా బంధువుల ఇంటికి వెళ్ళి వరండాలో ఉండి అట్టగే ఇద్దరు ఆడపిల్లని వేసుకుని పెళ్ళం పిల్లలతో అలాగే బాధపడ్డామండి. మా బాధను చూసి విజయరావు గారు వాళ్ళందరూ అధికారులు వచ్చి మా సమస్యను చూసి రేషన్ బియ్యం 10 కేజీలు ఉప్పు దినుసులు ఇచ్చి మాకు ఆర్థికంగా సాయం చేశారు. అదేవిధంగా మీరు ఆర్థిక సాయం చేస్తారని, మాకు గృహం కట్టించుకోవడానికి ఇల్లు కట్టించుకోవడానికి ఏదైనా ఆర్థిక సాయం చేస్తారని కోరుకుంటూ మీరు వస్తున్నారని తెలిసి ఇంత దూరం వచ్చానండి. మీరైనా దయతో తలిచి నాకు ఇల్లు కట్టుకోవడానికి మీరు చేయూతనిస్తే మీకు చాలా రుణపడి ఉంటానండి. అదేవిధంగా ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా ఆవేదనతో ఒక విషయం చెప్పాలనుకుంటానండి. గత రాజశేఖర రెడ్డి గారు వచ్చిన 4.5 సంవత్సరాలున్నరలో పరిపాలనలో ఏ ఆడబిడ్డ తండ్రికి భరోసా కూడా ఒక్క రూపాయి ఇవ్వలేదండి. ఒక్క రూపాయి కూడా ఆడపిల్ల పుట్టిన తండ్రికి హాస్పిటల్ ఖర్చుకు కూడా కనీసం ఒక 5,000 కూడా ఇవ్వలేదండి. నాకు ఇస్తారని చెప్పి బ్యాంక్ అకౌంట్లో అన్నీ తీసుకున్నారు, ఒక్క రూపాయి ఇవ్వలేదండి. అట్లాగే ఎవరికి ఇవ్వలేదు, ఎవరికైనా వచ్చినాయి అనగా అడిగాను, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. మా ఆడపిల్ల తండ్రికి గత పరిపాలనలో ఏదో ఒకటి ఆశ్రయగా ఎంతో కొంత ఇచ్చారండి. ఈ కింద పరిపాలనలో ఒక్క రూపాయి ఇవ్వలేదండి. మీరు ఇస్తారని మన ఎలక్షన్ ముందు కూడా భరోసా ఇచ్చారు. అదేవిధంగా ఆడపిల్ల తండ్రికి, నాకు ఇద్దరు ఆడపిల్లలు అండి, ఒక ఆడపిల్లకైనా ఇదంతైనా ఆశ్రయం ఇస్తే ఆదా వాళ్ళకి ఫ్యూచర్లో వాళ్ళ బతుకు చదువులకి వాళ్ళకి చేయూత ఇస్తారని పాదాలు వందనం తలి చేసుకుంటూ నేను, ఆడపిల్ల తండ్రి నాకు ఒక్కడికే కదండి, ప్రతి ఆడపిల్ల తండ్రికి కూడా ఎంతో కొంత భరోసా మీరు ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. తర్వాత పశుసంవర్ధక శాఖ నుంచి మాట్లాడించవలసిందిగా కోరుతున్నాం. అమ్మపాలెం అండి, పెదవేగ మండలం. గేదె 4 గేదెలు ఉన్నాయండి. ఆ గేదెలు మొన్న పోయిన వర్షాలకే గేదె ఒక గేదె చనిపోయిందండి. నా తోటోళ్ళు ఇంకా పెదవేగ మండలంలో ఇంకా 8 గేదెలు చనిపోయినాయండి. నాతో పాటు ఆలగాడ సహకారం చేయాలని నేను మనవి చేసుకుంటున్నానండి. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, అలాగే ఎమ్మెల్యే గారికి, అధికారులందరికీ నా నమస్కారం అండి. మాది పెదపాడు మండలం గోగుంట గ్రామం. ఆ పేరు తిరువిధుల ఊర్మిళ్ళండి. మొన్న వరదలకి మా ఇళ్ళన్నీ మునిగిపోయినాయి. పీకల కంట నీళ్ళు వచ్చేసినాయి అండి. నైట్ పూట వచ్చినాయి. తెల్లరపాటికల్లా ఎమ్మెల్యే గారు, కార్యకర్తలు, అధికారులు, కలెక్టర్ గారు అందరూ వచ్చి మాకు ట్రాక్టర్ పెట్టి మమ్మల్ని రిలీఫ్ క్యాంప్కి తరలించారండి. అక్కడ టిఫిన్ కాడ నుంచి భోజనం, గుడ్డు, పాలు, దుప్పట్లో కట్టుకుంట చీరలు, ప్రతి ఒక్కటి ఏ లోటు లేకుండా మమ్మల్ని మళ్ళీ ఇదే రోజు మా గృహాలకి ఏ హాని కలగకుండా బాగా చూసుకున్నారండి. మమ్మల్ని ఆదరించినందుకు, మా వెన్ను తట్టి మా ఎన్నందు ఉన్నందుకు మీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానండి. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఎవరితోనైనా మాట్లాడించవస్తుగా కోరుతున్నాం. అగ్రికల్చర్. నా పేరు అనూష అండి. నేను డిగ్రీ వరకు చదువుకున్నాను. సార్, మీరంటే నాకు చాలా అంటే చాలా అభిమానం సార్. మాకు శనివారపేట కాజ్వే ఒకటి, వైఎస్ఆర్ కాలనీ ఒకటి, అలాగే పవర్పేట రైల్వే స్టేషన్ సార్. నేను 2006లో 6th క్లాస్ చదువుకున్నాను సార్. ఆ సమస్య అలాగే ఉంది సార్. లో బ్రిడ్జ్ ఉంది సార్, ఏలూరు రాజీవ్ గృహ వారధి అనేది ఉంది సార్. కొంచెం వర్షం వస్తే అది మొత్తం మునిగిపోతుంది సార్. ఈ మీరు ఏలూరు రావటం మాకు చాలా సంతోషం సార్. మాకు దేవుడు వచ్చిన వరంగా మేము భావిస్తున్నాం సార్. సార్, నేను మీ మీద పాట రాశాను సార్. లోకేష్ అన్నయ్య అంటే నాకు చాలా అంటే చాలా ఇష్టం. నేను అన్నయ్య మీద 2 పాటలు రాశాను, బుక్ రాశాను సార్. మీ మీద నేను
నేను ఒక పాట రాశాను సార్, రెండు చరణాలు మీకోసం నేను పాడాలని అనుకుంటున్నాను, ఒక్క అవకాశం ఇవ్వండి సార్. చంద్రుడమా చంద్రుడా, నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. చంద్రుడమా చంద్రుడా, నిరంతరం రావాలి నీ వెన్నెల పాలనతో కాంతిని నింపావు. కలతలు లేని తెలుగువారి కోసం నీవు విభజనముళ్ళును తుంపినావు. తెలుగువారి క్షేమాన్ని కోరినావు నీవయ్యా, నీవేనయ్యా నీవయ్యా. రాష్ట్ర పెట్టుబడుల కోసం ఉషస్సుగా మారవు, యువతకు స్ఫూర్తిగా నిలచి భవితగా మారవు. చంద్రుడమా చంద్రుడా, ఆంధ్రుల ఆత్మ గౌరవానికి ప్రతీకగా నిలిచావు, చిరస్థాయిగా నిలిచే చరిత్ర అయ్యావు. చంద్రుడమా చంద్రుడా, ఆకలి బాధ లేకుండా చేసిన వీరుడవు నీవు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. దయచేసి కొంచెం ముఖ్యమంత్రి గారి సమయం చాలా విలువైంది, మళ్ళీ సామర్లకోట వెళ్ళాలి ఇక్కడి నుంచి. తర్వాత వ్యవసాయ శాఖ నుంచి ఒకరిని మాట్లాడొస్తుగా కోరుతున్నాం. గౌరవులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమైన వర్యులకు నమస్కారములు. నా పేరు చట్టుమాల కిషోర్ బాబు సార్, పెదపాడు మండలం కడిమిగొండ విలేజి సకల కొత్తపల్లి పంచాయతీ. మా పంచాయతీ ఏరియాలో 300 ఎకరాలు ఒక 10 రోజుల నుంచి మునిగిపోయి ఉన్నాయి సార్. ఆ వాటర్ వెళ్ళడానికి అవకాశం లేదు. ఇప్పుడు కాడ 7 ఫీట్ హైట్లో వాటర్ ఉంది సార్. హైవే మీద రోడ్డు మీద కాడ ట్రాక్టర్ మీద వెళ్తున్నాం సార్ వెహికల్లో ప్రజెంటు. ఇప్పుడు ఈ 10 డేస్లో మా ఎమ్మెల్యే గారు చింతనేని ప్రభాకర్ గారు 2 సార్లు వచ్చి హౌస్ టు హౌస్ తిరిగి మీ బాధలేంటని కనుక్కొని గేదెల కాడ ఫుడ్ ఏర్పాటు చేస్తున్నారు సార్. ఒక్కో ఇంటికి లీటర్ చొప్పున రోజుకి పాలు కడిస్తున్నారు సార్. గేదెలకి గడ్డి కోయడం కాడ అంతా మునిగిపోయి చాలా ఇబ్బందులు పడుతున్నాం సార్. అలాగే ఆ వాటర్ మేము 5 ఇయర్స్ నుంచి ఆ వాటర్ వెళ్ళడానికి స్పందనలో మేము కలెక్టరేట్లు పెడుతుంటే ఒక 6 కిలోమీటర్లు కాలువ తవ్వడానికి గత ప్రభుత్వం కలెక్టరేట్కి వెళ్ళినా సార్ ఎవరు స్పందించలేదు సార్. అది తవ్వితే మా ఏరియా మొత్తం అంతా ఒక 300 ఎకరం ఇయర్కి వచ్చేసి 5 కోట్ల దాకా నష్టపోతున్నాం సార్. వరి కాడ తీసుకొచ్చాం సార్, ఇందాక మీరు చూసిన వరి కాడ మా గ్రామం సార్. మేము తీసుకొచ్చిన వరే సార్. అది కాకపోతే ఇప్పుడు మీరు బాబు గారు ఉన్నారు అన్న షూరిటీతో మేము ధైర్యంగా ఉంటున్నాం సార్. మా గ్రామంలో కాడ బాబు గారు ఉన్నారు, చూస్తారు. ఎకరానికి వచ్చి మ్యాక్సిమం 20 నుంచి 25 వేలు వరకు ఖర్చు అయింది సార్. 2 సార్లు కోటాలు ముందేసాం సార్. ప్రజెంట్ 70 డేస్ అవుతుంది సార్ ఊడ్చి, అంత నష్టపోయాం సార్. బాబు గారు ఉన్నారన్న ధైర్యంతో ప్రజెంట్ ఉన్నాం సార్ మేము. థ్యాంక్ యూ వెరీ మచ్ తర్వాత హార్టికల్చర్ నుంచి ఎవరైనా మీరు కూడా మాట్లాడతారు ఒక నిమిషం. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి, అలాగే వేదిక నుంచి అలంకరించిన ఇతర ఎమ్మెల్యేలకి, అధికారులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మరి మన రాష్ట్రానికి మరి ఆపదలు అంటే మరి చంద్రబాబు గారు రాగానే వస్తాయి అనే విధంగా గత 2014లో అప్పుడేమో మన ఉద్దు తుఫాన్ వచ్చి వైజాగ్ అంతా కొట్టిపోయినప్పుడు బస్సులో ఉండి మరి అందరిని రక్షించారు. ఇప్పుడు కూడా విజయవాడలో వచ్చిన తుఫాన్కి మరి 10 రోజులు కలెక్టర్ ఆఫీసులో ఉండి మరి ప్రజలందరినీ ఎంతో రక్షించారు. అలాగే ఇప్పుడు మాది సార్ ముదినేపల్లి మండలం కగ్లీ నియోజకవర్గం ఊటుకూరు గ్రామం సార్. మాకు చేలు అగ్రికల్చర్ చేలన్నీ మునిగిపోయి 12 రోజులు అయిపోయింది సార్. ఒక ఎకరం కూడా పనికిరాదు. మరి మా ఎమ్మెల్యే గారు హుటాహుటిని అమెరికా నుంచి వచ్చి కొల్లేటి గ్రామాలతో పాటు మా గ్రామాల గారా తిరిగి అగ్రికల్చర్ అన్న రెవెన్యూ వాళ్ళని కూడా అలర్ట్ చేసి ఆల్రెడీ అన్నీ మరి నష్టపోయిన రైతులను అందరినీ పలకరించి రిపోర్ట్ చేశారు సార్. రైతులందరూ మీకు ఇది మీద ఎంతో సాయం చేస్తారని ఎదురు చూస్తున్నారు సార్. మినిమం రైతు ఒక ఎకరానికి 20 వేలు ఖర్చు అయింది సార్. 75 రోజుల తర్వాత మునిగిపోయింది. దీనికి అంతటికీ కారణం గత ప్రభుత్వం తప్పిదాలు సార్. ఈ డెల్టా ఏరియాలో గత 5 సంవత్సరాల్లో ఒక్క కాలువ కూడా పొడి తీయపోవడం వల్ల ఇలాంటి ఇబ్బంది జరిగింది సార్. ముఖ్యంగా మాకు కడ్లూరు ఏరియాలో
కిక్కిస్ అనేది బాగా ఇబ్బంది సార్. మరి రాబోయే రోజుల్లో అలాంటి ఇబ్బందులు రాకుండా ముందుగా కాలువలన్నీ బాగు చేపించి రైతులందరికీ న్యాయం చేస్తారని చెప్పని చంద్రబాబు గారికి సార్ ఎంతో ఎదురు చూస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఇద్దరు కొంచెం త్వరగా మాట్లాడవలసిన కోరుతున్నాం. హార్టికల్చర్ నుంచి ఒకటి మాట్లాడవలసిన కోరుతున్నాం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు నాయుడు గారికి నా పాదాభివందనం. అలాగే మా ఎమ్మెల్యే గారైన గౌరవనీయులైన రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పులుసు పార్థసారథి గారికి నా నమస్కారం. ఎదుగు మీద ఉన్న పెద్దలందరికీ నా నమస్కారం. మొన్న ఉదత్తు వాన వల్ల మా బీరపందిరి పడిపోయింది. ఆర్టికల్స్ల వారికి రామాంజనేయులు గారికి ఫోన్ చేయడం జరిగింది. ఆయన వచ్చి చూసి పంట నష్టం కింద రాశారు. 10,060 పడిపోయింది. 2 ఎకరాలు కాకరసేను వడబడి ఉంది. దానికి చూసి సలహాలు ఇచ్చారు. ఇచ్చిన మేరగా మేము చేసాము, అయినా ఆగలేదు. దానికి రామాంజనేయులు గారు నష్టపరిహారం కింద రాశారు 10,200 బీరతోటకి. అలాగే కౌలు రైతులకి ఏదో ఒకటి సాయం చేయమని మంత్రివర్యులను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఈ కొల్లేరు ఉప్పటేరు ప్లీజ్ దైవ సమానులు, నారా చంద్రబాబు నాయుడు గారికి నమస్కారాలు తెలియజేస్తూ ముందుగాను, మాది కొల్లేరు. నా పేరు గంటసాల పెద్దిరాజు సార్. నాకు 58 సంవత్సరాల వయసు. 50 సంవత్సరాల నుంచి కొల్లేరు నుంచి నాకు స్థితిగతులు తెలుసు సార్. తమకు చెప్పేది ఏంటంటే, కొల్లేరు మొత్తం సరౌండింగ్ 901 కిలోమీటర్ పరిస్థితి. ఇది 1 నుంచి 10 కాంటోర్ వరకు 225,000 ఎకరాలతో విస్తరించి ఉంది. ఇది పూర్వం ఈ కొల్లేటిలోకి వచ్చి కాలువలన్నీ కలిసి 4 ఏర్లతో పాటుగా 67 కాలువలు వస్తున్నాయి సార్. ఉమ్మడి కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఒకరోజు వర్షం పడితే సార్ కొల్లేరు ప్రాంతానికి వచ్చేది 120,000 క్యూసెక్లు అయితే, దీని అంతటినీ కూడా భుజస్కంధాల మీద వేసుకుని ఒకే ఒక ఛానల్ ఉప్పుటేరు ఛానల్ సార్, అది 12,500 కెపాసిటీ పూర్వం ఉండేది. ఇప్పుడు అది 6,000 క్యూసెక్లకి కొంచెంచుకుపోయింది. కాబట్టి దయవుంచి తమకు దయచేసి చెప్పేది ఏంటంటే, మేము 15 నుంచి 20 ఏళ్ళకి అభివృద్ధి చేసి, పూర్వం మాకు తెలిసినప్పుడైతే 10 మాసాలు నీళ్లు ఉండే సార్ కొల్లేరులోను. ఇప్పుడు అది రివర్స్ అయ్యి 2 మాసాలు మాత్రమే ఉంటున్నాయి సార్, సెప్టెంబర్ అక్టోబర్లో మాత్రమే ఉంటున్నాయి. మిగిలిన 10 మాసాలు కూడా ఎండిపోతున్నాయి. కాబట్టి నాకు తెలిసినప్పటి నుంచి 10 అడుగుల మేర కొల్లేరు అంతా కూడా పూడికి ఏర్పడింది సార్. దయవుంచి ఉప్పుటేరుని అభివృద్ధి చేసి ఈ రెగ్యులేటర్ కట్టినట్లయితే మాత్రం గత వైభవాన్ని చూడగలుగుతాం. కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మరి ముఖ్యమంత్రి గారికి నమస్కారాలతో తెలియజేసుకుంటున్నాం. ఎంతో తీవ్రమైన కార్యక్రమాలు ఉన్నప్పటికీ ఈరోజు కొల్లేరు, ఉప్పటేరు, తమిళేరు మీద సమీక్షా సమావేశానికి విచ్చేసిన మాన్య మహోదయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తమని ప్రసంగించవలసిందిగా కోరుతున్నాం.